ప్రభాస్ కి విలన్ గా ఇంటర్నేషనల్ నటుడు ఇప్పటికే బాక్స్ ఆఫీస్ రికార్డు సృష్టిస్తున్న కల్కీ మూవీతో అందరి కళ్ళు ప్రభాస్ పైనే ఉన్నాయి ముఖ్యంగా ఈ సినిమాతో ప్రభాస్ పేర్ వరల్డ్ వైడ్ గా మారుమోగిపోతోంది దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు అంతేకాకుండా త్వరలోనే ట్రిపుల్ ఆర్ మూవీని క్రాస్ చేస్తూ వెయ్యి కోట్ల క్లబ్ లోకి కల్కీ చేరుతున్నందుకు పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్ ఇదిలా ఉంటే కల్కి సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ తర్వాత ప్రాజెక్టు గురించి కూడా నెట్టింట్లో అందరూ తెగ చర్చించుకుంటున్నారు ఇందులో భాగంగానే తాజాగా ప్రభాస్ స్పిరిట్ కోసం ఏకంగా ఇంటర్నేషనల్ నటుడిని విలన్ గా తీసుకుంటున్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు మొన్నటి వరకు సరైన హిట్ అందించే సినిమాలేవీ పట్టం లేదని ఫ్యాన్స్ తెగ బాధపడ్డారు ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్ మూవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాడు అంతేకాకుండా మళ్లీ ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడీ సినిమాతో రికార్డులు తిరగరాస్తున్నాడు కాగా ఇప్పటికే కల్కి మూవీ వెయ్యి కోట్ల క్లబ్లో చేరేందుకు దూసుకుపోతోంది పైగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసినా కల్కీ హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే వరల్డ్ వైడ్ గా ఇప్పుడు కల్కీ ఫీవర్ నడుస్తుందని చెప్పవచ్చు ఇకపోతే కల్కీతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ తర్వాత వచ్చే ప్రాజెక్ట్ గురించి కూడా అప్పుడే నెట్టింట చర్చలు మొదలైపోయాయి ఎందుకంటే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సందీప్ రెడ్డి వంగాతో ఇక ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో నటిస్తున్నాడు ఇక ఈ సినిమాపై ఇప్పటికే అందరికీ భారీ అంచనాలు పెరిగిపోయాయి ఎందుకంటే సందీప్ టేకింగ్ స్టైల్ కి ప్రభాస్ స్టార్డమ్ కలిస్తే థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఈ నేపథ్యంలోనే నెట్టిట్ట స్పిరిట్ సినిమాపై ఓ అద్రిపోయే న్యూస్ వైరల్ అవుతోంది ఇంతకీ అదేంటంటే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్ గా ఓ ఇంటర్నేషనల్ విలన్ యాక్ట్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది ఇక స్పిరిట్ లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు